383 మెగావాట్ నేషనల్ అవార్డు ఇచ్చినారు, కేంద్ర ప్రభుత్వం ప్రశంసించినారు. ఇది వాస్తవం కాదా? ఇది కూడా కనపడదా? ఇదంతా అబద్ధమేనా? ఎటు పడతాడు, ఏది పడతాడు? అధ్యక్ష, రాష్ట్రం ఏర్పడినాడు, రాష్ట్రంలో ఉన్నది 7778 అధ్యక్ష మెగావాట్లు, అందులో 2,500 హైడల్ పవర్. అది వానవార్త వస్తే లేకపోతే రాదు. చాలా క్లిష్టమైన పరిస్థితి. ఈరోజు దాన్ని 15,344 తీసుకొని పోయినాం. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లు అద్భుతమైనటువంటి వేగంతో పనిచేస్తూ ఉన్నాయి. చరిత్రలో ఎప్పుడు దేనంత వేగంగా పర్యావరణ అనుమతులు తెచ్చినాం, అటవీ అనుమతులు తెచ్చినాం. శర వేగంతో ఆ ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. రాబోయే 2 ఏళ్లలో ఎన్టీపీసీ చేస్తున్నటువంటి 1,600 మెగావాట్లను కలుపుకొని 28,000 మెగావాట్ల సామర్థ్యానికి ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోతున్నమాట కనబడతలేదు అధ్యక్ష? అది కూడా కనపడదు మనకు అధ్యక్ష. నిజాన్ని ఒప్పుకుంటే మంచిది అధ్యక్ష. గోదాముల సామర్థ్యం అధ్యక్ష, ఇది కూడా ప్రజలు వింటున్న అధ్యక్ష చెప్పి నేను చెప్తే, 4,00,000 మెట్రిక్ టన్స్ ఉండే, ఈరోజు దాన్ని 23,00,000 మెట్రిక్ టన్ల సామర్థ్యాన్ని తీసుకొని పోయిన మాట వాస్తవం కాదా? ప్రతి మండల కేంద్రంలో నిర్మాణమైన గోదాములు మీకు కనపడతలేవా? దాని మీద తప్పు చెప్తే మాకు చెవులు పిండరారే ప్రజలు. ఇది కూడా అబద్ధమేనా అధ్యక్ష? మీరు నిర్లక్ష్యం చేసిన ప్రతి దాన్ని, ప్రతి విషయంలో అద్భుతమైనటువంటి పని మేము సాధించిన, మీరు చేయలేని పనులు మేము చేసి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉన్నాం. 6,206 పరిశ్రమలకు పర్మిషన్ ఇస్తే చెప్పబడ్డ 15 రోజుల ప్రకారం 3,703 యూనిట్లు ఉత్పత్తి కూడా ప్రారంభించినాయి అధ్యక్ష. ఎవరైనా పోయి చూసుకోవచ్చు, దాని జాబితా ఉంది. ఇండస్ట్రీస్ వెబ్సైట్ కొట్టండి, మీ సైట్లో యూ కెన్ గో అండ్ విజిట్, అప్పుడు మీకు కనపడతాయి అధ్యక్ష. మిషన్ భగీరథ ఎటువంటి మాట్లాడే అలవాటైంది అధ్యక్ష. ఈ రాష్ట్రం ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ పాలనలో ఫ్లోరైడ్తో నడుములు కుంగిపోయినాయి, వంగిపోయినాయి, దెబ్బతినిపోయిన తప్ప కనికారం లాలే, నీళ్ళు ఇయ్యలే. మొత్తం రాష్ట్రం ఒకటే దెబ్బలో ఈ సమస్య పరిష్కారం కావాలి. WHO చెప్తా ఉంది నీళ్ళ ద్వారానే 70% బీమారులు వస్తాయని. ఆ బాధ ప్రజలకు పోవాలని చెప్పి మిషన్ భగీరథ తీసుకున్నాం అధ్యక్ష. రాబోయే కొద్ది రోజులలో, నాకు తెలిసి 2-3 నెలల్లో అన్ని గ్రామాలకు నీళ్ళు చేరుకుంటూ ఉన్నాయి. ఆ తర్వాత 2-3 నెలల్లో ఇంటింటికి నల్లా బిగించే కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు చేస్తూ ఉన్నారు. 5,500 గ్రామాలకు ఆల్రెడీ చేరినాయి అధ్యక్ష. ఇది కూడా కనపడతలేదు, ఇది కూడా నిజం కాదా? ఎంత ఎంత హాస్యాస్పదం అంటే మిషన్ కాకతీయనే తవ్వితిరి, మళ్ళీ భగీరథ ఎందుకు? జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్న అధ్యక్ష, శాసనసభల ఉపనాయకుడు ఆయన. ఆయన ఏమంటాడు, మీరు ఇచ్చే నీళ్ళతో బట్టలు పిండుకుంటాను, నీకేం బాధలు అయినా అర్థంగా పిండుకోవద్దా? నువ్వు మాత్రం మంచిగా పిండుకోవాలి. మన ఇళ్ళలో మన బంగ్లాలలో బాగా రావాలి నీళ్ళు, కానీ ప్రజలేమో చెరువుకెళ్ళి ఎత్తుకోవాలంట. ఇది కాంగ్రెస్ పార్టీ ఫ్యూడల్ మనస్తత్వానికి ప్రతీక అధ్యక్ష. మిషన్ కాకతీయ అంటే మళ్ళీ భగీరథ ఎందుకు? ఆయన 100 లీటర్లు ఎందుకు? అంటే ప్రజలకు ఒక మంచి వసతి ఏర్పడుతుంటే దాన్ని అర్థం చేసుకునేది లేకుండా ఉల్టా దానికి మాట్లాడడం, అది వాళ్ళ విజ్ఞత అధ్యక్ష. దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి, వాళ్ళ నియోజకవర్గం ప్రజలు ఏమనుకుంటారో అర్థం చేసుకోవాలి. డబ్బులు నీళ్ళు మిగిలినాయి, బొట్టలు ఉత్తుకుడు, స్నానం చేస్తున్నారు గోదావరి నీళ్ళతో తప్ప ఆ సౌకర్యం ప్రజలకు రావద్దా? అది రాకూడదట. అది కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకుడు జీవన్ రెడ్డి గారు ప్రవచనం ఇది అధ్యక్ష. ఆసుపత్రులలో ప్రసవాలు వెళ్ళిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? గవర్నమెంట్ హాస్పిటల్స్ లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో మంచిగా అయిపోయి, ఆపరేషన్ థియేటర్లు మంచిగా అయిపోయి బ్రహ్మాండంగా పనిచేస్తున్న మాట వాస్తవం కాదా? ఇలా రాష్ట్ర గవర్నర్ గారు నేను గాంధీ హాస్పిటల్కి పోతా అని చెప్పి ప్రతి హెల్త్ చెకప్కు వారు అక్కడికి పోతున్న మాట వాస్తవం కాదా? మోచన పోరాట యోధుల మీద మీకు ప్రేమ ఉంటే కా పెన్షన్లు ఇప్పించచ్చు కదా, కేంద్రానికి అపరిమిత అధికారం ఉంది కదా, ఇయ్యరా? అది ఇప్పియం. ఇక్కడ ఏమంటారు, అది ఇప్పియం, అది కాదు. కానీ ఇక్కడ ఏదో దాని నుంచి లబ్ధి ఆశించి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ మతపరమైనటువంటి, సంకుచితపరమైనటువంటి అరమరికలు లేకుండా అన్నదమ్ముల్లాగా అందరు కలిసి ఉండి చక్కగా ముందుకోవాలంటే ఏవో తీసి ఏవో పంచాయతీలు పెట్టి, పంచాయతీలు పెట్టించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. మేము అది అధికారికంగా జరపదలుచుకోలేదు. నిజంగానే మీ అదృష్టం బాగుంది, మీరు అధికారానికి వస్తే మీరు జరపడం మాకు అభ్యంతరం లేదు.
కానీ మేము జరపము, ఎందుకంటే దానిలో ఇరిటేషన్, మీరు కోరుతున్న ఇరిటేషన్ను మేము ఇన్వైట్ చేయదలుచుకోలేదు. సమాజం శాంతిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా ముందుకు పోవాలి. ఆ ఉద్దేశంతోనే మేము ఆ విధంగా పోతా ఉన్నాం. అధ్యక్ష అధ్యక్ష నేను వీళ్ళకు ఇంకో మాట కూడా ముగించే ముందు మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. వాస్తవానికి ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలకు ప్రజల నుంచి అద్భుతమైనటువంటి హర్షం వ్యక్తమవుతూ ఉంది. అందుకే మాకు విజయాల పరంపర మాకు సొంతమవుతా ఉంది. అధ్యక్ష అధ్యక్ష చాలా విచిత్రం చూసినాం. జిహెచ్ఎంసి చరిత్రలో మాకు వచ్చిన గెలుపు ఏ పార్టీ కూడా గతంలో రాలే. మాకు మా మిత్రపక్షం మజ్లిస్ పార్టీకి, మాకు మా మిత్రపక్షం మజ్లిస్ పార్టీకి 144 సీట్లు వచ్చాయి అధ్యక్ష. 150 ఇంతకన్నా విజయం ఉంటుందా అధ్యక్ష? అధ్యక్ష ఇద్దరు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు స్వర్గస్థులైనా, రామిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, కృష్ణారెడ్డి గారు మన నారాయణ కేళ్ళు కావచ్చు, వారి కిత్తాన్ని కిన్నే పెట్టినారు అధ్యక్ష. ఇక్కడైతే వారి ధర్మపత్ని సుచరిత గారిని పెట్టినారు. వారికి మేమే టికెట్ ఇద్దామనుకున్నాం అధ్యక్ష, గౌరవించిద్దామనుకున్నాం. వీళ్ళే ఈ మహానాయకులు పోయి మరి కాకుండా చేసి మేము గెలిపిస్తామని చెప్పి పోటీకి పెడితే అనివార్యంగా మేము పోటీ చేసినాం అధ్యక్ష. సానుభూతి పవనాలు తట్టుకొని మా అభ్యర్థి 46,000 మేడతో గెలిచినాడు అధ్యక్ష. ఇది అసాధారణమైన విషయం. నారాయణ కేళ్ళలో కూడా అబ్బాయికి మేము పిలిచి టికెట్ ఇద్దామంటే ఆయన కూడా అట్టు చదువుకున్నారు. జైపాల్ రెడ్డి, సంజీవ్ రెడ్డి ఆయన అట్లే చేసినారు. అనివార్యంగా మేము పోటీ చేసినాం. సానుభూతి పవనాలు తట్టుకొని మా అభ్యర్థి 52-53,000 మెజార్టీతో గెలిచినారు అధ్యక్ష. ఇది అసాధారణమైన విషయం. మేము మామూలు విజయం అనుకుంటలేము. అంత బలం ఎలా టీఆర్ఎస్కి ఉంది అధ్యక్ష? దాన్ని చూసి ఓర్వలేక ఎక్కడ అధ్యక్ష మెదక్ పార్లమెంట్ ఎన్నికతో స్టార్ట్ అయింది పరంపర. మెదక్లో ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ దయాకర్ గారు కావచ్చు, భూపాల్ రెడ్డి గారు నారాయణ కేళ్ళ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు పాలేరులు కావచ్చు, ఖమ్మం వరంగల్ మున్సిపాలిటీలు కావచ్చు, హైదరాబాద్ కార్పొరేషన్ కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ అప్ప ఈ అచ్చంపేట చెప్పతరంగానే కథ. 20 ఉంటే 20 టీఆర్ఎస్ఏ గెలిచింది అధ్యక్ష. ఇది అన్ని పార్టీల జెండాలు కలిపి కట్టంగ కాంగ్రెస్ బీజేపీ టీడీపీ ప్రపంచమంతా ఒకటైనారు అధ్యక్ష. ఈ విజయాల పరంపర చూసి తట్టుకోలేక, ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచిని అర్థం చేసుకోలేక ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష పెట్టుబడితో పాటు మొన్న నేను 2 కొత్త పథకాలు ప్రకటించిన అధ్యక్ష. చాలా అద్భుతమైన పథకాలు. ఇండియాలో ఏ రాష్ట్రం చేయలే, మేము చేసి చూపిస్తాం అధ్యక్ష. ఒకటి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక 5 లోపు ప్రతి గ్రామంలో, పట్టణాలు అయినప్పుడు ప్రతి బస్తీలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమున్న ప్రజలకు ప్రభుత్వం తరఫున ఫ్రీగానే కళ్ళద్దాలు కొనిస్తాం అధ్యక్ష. ఎవరికైతే క్యాటరాక్ట్ ఆపరేషన్లు అవసరం ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఫేజ్ మేనర్లో 3-3.5 నెలల్లో ఈ అద్దాలు ఇచ్చే కార్యక్రమం శిబిరాలు అయిపోతాయి అధ్యక్ష. మిగిలిన 2-2.5 నెలల కాలంలో క్యాటరాక్ట్ ఆపరేషన్లు కూడా మొత్తం మందికి చేయించేస్తాం అధ్యక్ష. దీంతో కాంగ్రెస్ పార్టీ కాళ్ళ కింద భూమి వదిలిపోయింది అధ్యక్ష. వాళ్ళకి ఎస్ అంటే ఫస్ట్ వాళ్ళకి చూపిస్తాం అధ్యక్ష. ఇంకా వాళ్ళకి చాలా కనపడతలేవు కాబట్టి వాళ్ళకి చూపిస్తేనే బాగుంటుందని అనుకుంటా ఉన్నా. దీని తర్వాత అధ్యక్ష రైతులను పట్టించుకోలేదు అంటారు అధ్యక్ష. మేము రుణమాఫీ చేసినాం, కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు జరగచ్చు కానీ చేసినాం 17,000 కోట్లు. దాని తదనంతరం అధ్యక్ష ఇండియాలో ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ చేయలే, రైతు సోదరులకు 5,00,000 రూపాయల బీమా చేస్తామని మన కరీంనగర్లో ప్రకటించినాం అధ్యక్ష. అది కూడా కనపడలే, అది కనపడదు. దాంతో వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోయినది అధ్యక్ష. మరొక పథకం నేను ఈరోజు ప్రకటిస్తా ఉన్నా తమ అనుమతితో. రైతుల బీమా చేసేస్తా ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. బహుశా బడ్జెట్లో కూడా రేపు ఆర్థిక మంత్రి గారు డబ్బులు పెడతారు, దానికి అవి చేసేస్తాం షార్టెస్ట్ పాసిబుల్ టైంలో. పాస్ పుస్తకాలు పెట్టుబడితో పాటు అది కూడా చేసేస్తాం. రైతు సమన్వయ సమితి రాష్ట్ర దాన్ని కూడా ఏర్పాటు చేసినాం, ఆ కార్యక్రమాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి అధ్యక్ష. అమెరికా లాంటి దేశంలో ఫ్యామిలీ బడ్జెట్లో వాళ్ళు మెడికల్ బడ్జెట్ అని పెట్టుకుంటారు అధ్యక్ష. పెట్టుకొని ప్రభుత్వం కూడా చాలా చేస్తుంది, ఫ్యామిలీ కూడా చేస్తారు అధ్యక్ష. ప్రతి కుటుంబ సభ్యుడు విధిగా పీరియాడికల్గా హెల్త్ చెకప్ చేసుకుంటారు అధ్యక్ష. నేను మన సుదీర్ఘంగా ఆలోచన చేస్తున్నప్పుడు మన ప్రజలు పేదవాళ్ళు
ఎక్కడో గోణుగూడెంలో ఉన్న గిరిజనులు కావచ్చు, కోయగూడెంలో ఉన్న ఆదివాసీలు కావచ్చు, మన లంబాడి ప్రజలు కావచ్చు, మన దళిత సోదరులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, సంచార బలహీన వర్గాలు కావచ్చు, ఓసీలలో ఉన్న నిరుపేదలు కావచ్చు, అందరికి కూడా కష్టమవుతుంది, చేసుకోలేరు. వై నాట్ వీ డూ, గవర్నమెంట్ ఎందుకు చేయకూడదు అని ఒక నిర్ణయం చేసినాం అధ్యక్ష. వైద్య శాఖ మంత్రి గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో దానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఏం జరుగుతుంది అధ్యక్ష, ప్రోగ్రాం పేరు ఇంకా డీటెయిల్స్ చేస్తూ ఉన్నారు, మంచి ప్రోగ్రాం కాబట్టి అనౌన్స్ చేస్తూ ఉన్నా. హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, అంటే గవర్నర్ గారి నుంచి ఏదైతే ఎస్కేఎస్లో మన డేటా వచ్చింది అధ్యక్ష, 11 సెన్సస్ ప్రకారం 3,50,00,000 మన పాపులేషన్, కానీ సమగ్ర కుటుంబ సర్వేలో మనకు తేలింది 3,64,00,000. గవర్నర్ గారి నుంచి లాస్ట్ మ్యాన్ వరకు, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరిది కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిది హెల్త్ చెకప్ చేసి ఒక కార్డు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. చేసి నెక్స్ట్ ఇయర్, ఎవ్రీ ఇయర్, ఈ సంవత్సరం ఏమో దీని టైం పడుతుంది అధ్యక్ష, ఎందుకంటే పరికరాలు సమకూర్చాలి, వైద్యులను సమకూర్చాలి, ఒక 7-8 నెలల పాటు కొనసాగవచ్చు. కానీ అందరూ కూడా హెల్త్ చెకప్ చేస్తారు, ఒక డేటా కంప్యూటరైజ్ చేస్తారు, ఆ వ్యక్తికి అందరికి కూడా హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దాన్ని నెక్స్ట్ ఇయర్ చాలా ఈజీ అవుతుంది కాబట్టి దాన్ని చాలా పెద్ద ఎత్తున ఎవ్రీ ఇయర్ అమెరికాలో ఎట్లయితే కుటుంబాలు ప్రతి సభ్యునికి చేస్తాయో, తెలంగాణ ప్రభుత్వమే ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాళ్ళ ఆదాయంతో ఆస్తితో నిమిత్తం లేకుండా, కులంతో మతంతో నిమిత్తం లేకుండా ఖచ్చితంగా వాళ్లకు హెల్త్ చెకప్ ప్రతి ఇయర్ ప్రభుత్వమే చేయిస్తుంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. ఇటువంటి యొక్క ఇవి చూడలేక బస్సు యాత్ర తుసుమని ఇక్కడ జనం రాక హైదరాబాద్ తీసుకుపోయిన నుంచి పోయిన మందే మంది అధ్యక్ష, 3,000-4,000 దాటలేదు, ఈడికి వెళ్ళిపోయిన 2,000 ఉంటారు, మాకు మినిట్ టు మినిట్ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, చివరి స్పీకర్ మాట్లాడే ఎవరు ఉండలేరు. ఈ విధంగా జరిగేటువంటి తుస్తుమని సభలో విధంగా చేయాలని చెప్పి ముందే వేసుకున్నారు అధ్యక్ష ప్లాన్. తమరికి నేను కూడా ఇన్ఫామ్ చేసాను, తమరికి వేగులు కూడా ఇన్ఫామ్ చేసాం. వాళ్ళ ప్లాన్ ఏంటంటే సభలో ఉండు డిసడ్వాంటేజ్ అంటే వాళ్ళకి బయటికి పోవాలి, మరి వట్టిగా ఎట్లా పోతాం, ఇది చేయాలి చేయాలనే విషయంలో నిన్న చాలా వికృతంగా ప్రవర్తించినారు, దాని మీద తగిన చర్యలు తీసుకున్నాం. ఇంకా బయట పశ్చాత్తాపడే పోయి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మాటలు మాట్లాడుతూ ఉన్నారు బయట, నేను నిన్ననే మనవి చేసినాను, ఇది మంచిది కాదు, బాధాకరమే డెమోక్రసీలో, కానీ తప్పదు. వాళ్ళ ప్రవర్తన అట్లున్నప్పుడు, కావాల్చుకొని వాళ్ళే చేసినప్పుడు ఎవరు చేయగలిగింది ఏం లేదు, తప్పకుండా నిబంధనల ప్రకారమే వాళ్ళని తీసివేయడం జరిగింది. ముందు కూడా అధ్యక్ష, రాష్ట్రం యొక్క గౌరవాన్ని కాపాడే విషయంలో కానీ, శాసనసభ గౌరవాన్ని విషయాన్ని కాపాడే విషయంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో మా ప్రభుత్వం రాజీ పడదు, ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఏ కార్యక్రమాలకు మేము ప్రోత్సహించదలుచుకోలేదు, ఎట్టి పరిస్థితుల్లో సామాన్యుల సంక్షేమం, రైతుల సంక్షేమం ఈ దేశంలో అందరికంటే అగ్రగామిగా ముందు పోయే శ్రీకారం మేము చుట్టినాం, దాన్ని విజయవంతంగా తీసుకొని పోతాం అధ్యక్ష. అధ్యక్ష, చివరికి నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, ఇప్పటికైనా కుచిత రాజకీయాలు మానుకోమని కాంగ్రెస్ పార్టీకి నేను మనవి చేస్తూ ఉన్నా అధ్యక్ష. ప్రాజెక్టుల మీద స్టేలు తేవడం పరాకాష్ట పోతూ ఉంది. నిన్నగాక మొన్న కూడా అధ్యక్ష, నాకు తెలిసి ఇరిగేషన్ మినిస్టర్ గారు వారి పద్ధతిలో చెప్తారు, వివరాలు ఆధారాలతో సహా చెప్తారు, ఇప్పటికీ టైం ఎక్కువైంది, నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, 200 పైచీలు కేసులు పెట్టినారు అధ్యక్ష. ఎంత దుర్మార్గం అధ్యక్ష, నీళ్ళు రావాలని కోరుకోవాలి, తహతాలాడాలి, దానికి భిన్నంగా నీళ్లు వచ్చేదానికి ప్రాజెక్టులు ఎట్లా అడుగుంటారు అధ్యక్ష, అడుగునే విధానం కూడా ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను. ముందు 196 కేసులు పెట్టినారు, ఆపినారు, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపేయించినారు, ఎవరు మహబూబ్నగర్లో పుట్టిన వాళ్ళే, చాలా బాధాకరం అధ్యక్ష. అధ్యక్ష, అవన్నీ అధిగమించినాం, అటవీ అనుమతులు తెచ్చినాం, పర్యావరణ అనుమతులు తెచ్చినాం, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కేసు వేసింది అధ్యక్ష, ఏమనేస్తారు అధ్యక్ష, పర్యావరణ అనుమతులు ఇచ్చిన పద్ధతి బాగాలేదట, ఇచ్చేది లేకుండా కేసేస్తారు అధ్యక్ష. అంటే వాళ్ళ మనసు ఏ విధంగా పనిచేస్తూ ఉంది, వీళ్ళు ప్రగతి కాముకులా, ప్రగతి నిరోధకులా, వాళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఎటువంటి పద్ధతి దిగజారుతారు, ఎటువంటి ఆలోచన చేస్తారనే దానికి ప్రజల ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్న అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికైనా ప్రాజెక్టును అడ్డుకునే విధానం ఆపుకోండి, అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేసే విధానం ఆపుకోండి, మీ అరాచక విధానాలు ఆపుకోండి, మీరు చెప్పినటువంటి మేనిఫెస్టో మీరు అమలు చేయలేదు, మేము విజయవంతంగా చేసినాం, మీరేమైనా అడిగితే చేయడానికి సిద్ధంగా ఉన్నాం,
కానీ అరాచక పద్ధతులు ఒప్పుకోవడానికి సిద్ధం లేదని మనవి చేస్తూ తమ దగ్గర నుంచి సెలవు తీసుకుంటా ఉన్న అధ్యక్ష. Honorable Speaker, sir. Sir, through you, firstly, I would like to thank the Honorable Leader of the House, Honorable Chief Minister, Mr. Chandrasekhar Rao Sahab, for giving us all the details.